హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికిరణ్ అఫీషియల్. సో ఈ బ్లాగ్ వచ్చేసి మా గ్రూప్ ప్రవేశం బ్లాగ్ అనమాట. ఇక్కడ మేము ఏంటంటే ఫస్ట్ గుడికి వెళ్ళి వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇంకా ముహూర్తం టైం అవ్వలేదని చెప్పేసి పంతుల్ గారి కోసం వెయిట్ చేస్తున్నాము. ఆయన వచ్చాక ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట పైకి. మాయగారు ఏమో కావిడై పట్టుకున్నారు. మేమందరం ఫొటోస్, బావగారు, మేమందరం వెళ్తున్నాం అన్నమాట పైకి. పైకి వెళ్ళాక ఇంకా ముహూర్తానికి చాలా టైం ఉందిలేండి, సో అందుకే మేము పైకి వెళ్తున్నాము. ఇప్పుడే పైన అనమాట గ్రూప్ ప్రవేశము. పైకి వెళ్ళాక అక్కడ వెయిట్ చేస్తామన్నమాట. నేనేమో ఇక్కడ మనీ కోసం వెయిటింగ్, మనీ ఎక్కడో మిస్ అయిపోయాడు. మేబీ ఆవుపాలతో కూడా వెళ్ళినట్టున్నాడు. అప్పుడు అవి తీసుకుని వచ్చాక పైకి వెళ్ళామన్నమాట మేమందరం. ఇక్కడ పంతులు గారు స్టార్టింగ్ గుమ్మం దగ్గర పూజ చేస్తున్నారు మాకు. ఆ పూజ అంతా అయ్యాక మార్నింగ్, యాక్చువల్లీ నైట్ రాలేదన్నమాట ముహూర్తం, ఎర్లీ మార్నింగ్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 5 to 5 minutes, 9 ఉందా అనగా 5 minutes ఉందనగా వచ్చిందనమాట. ఇక్కడ టైం ఎంత అయింది ఎంత అయిందని వెయిట్ చేస్తూ కూర్చున్నాము. అప్పటికి ఫైనల్గా టైం అయిపోయింది. ఇంకా గుమ్మడికాయ కొడుతున్నారు మావయ్య గారు. ఇక్కడ గుమ్మడికాయ కొట్టాక ఒకళ్ళ తర్వాత ఒకరు అలా లోపలికి వెళ్ళామన్నమాట. తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అందరం ఫ్యామిలీ మెంబర్స్ అంతా కొట్టాక చుట్టాలు కూడా అందరూ కొట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లోపలికి వస్తున్నాం అన్న తర్వాత. సో అలా ప్రతి గుమ్మానికి కొట్టాలి కదా. ఫస్ట్ అయితే బెడ్రూమ్స్, అదొక మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో అక్కడ కొడుతున్నాం మేము. యాక్చువల్లీ కొబ్బరికాయ కొట్టడం అనేది పెద్ద టాస్క్ నాకు. ఎప్పుడు నా దగ్గరే లేట్ అవుతుంది ఎందుకో కొబ్బరికాయ దగ్గర. దాని తర్వాత ఇంకా మోక్షుకి సాక్స్ వేయడం మర్చిపోయాను నేను. ఇక్కడ వాడు తడంటితే కింద నడవట్లేదు, సో వాడికి అదే వేస్తున్నాను. నెక్స్ట్ భోజనాలు అనమాట. ఇక్కడ అన్ని కట్ చేసేసి పెట్టుకున్నారు. ఐటమ్స్ వచ్చేసి ఒక అంతా వెజిటేరియనే కదా గ్రూప్ ప్రవేశం అంటే. సో ఆ వెజిటేరియన్ ఐటమ్స్ మొత్తం అన్నీ కట్ చేసేసి పెట్టుకున్నారు ఇక్కడ. నేను ఒక లుక్ వేద్దామని చెప్పేసి ఇటు వచ్చాను. క్యాబేజ్ 65, గోంగూర పచ్చడి, కంద పులుసు, పప్పు టమాటా అండ్ సాంబార్. ఇక్కడ సాంబార్ అనుకుంటా అవుతుంది. పక్కనేమో పులిహోరకి రెడీ చేశారు. ఇది వచ్చేసి పప్పు టమాటా, వంకాయ, బఠానీ అండ్ కంద పులుసు పెడతారు కదా. సో యాక్చువల్లీ మాకేంటంటే గ్రూప్ ప్రవేశానికి కంద పులుసు పెడతారనమాట. సో అది నెక్స్ట్. ఇక్కడ వాస్తు పూజ కోసం పంతులు గారు ప్రిపేర్ చేశారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ పాలు పొంగిస్తారు కదా, పాలు ఒక సైడ్ బూర్లో వండుతున్నారనమాట. వాస్తు పూజ దగ్గర అత్తయ్య గారు మావయ్య గారు చేశారు. అక్కడ బట్టలు అందిస్తున్నారు అందరూ. వాస్తు పూజ అయిపోయిన తర్వాత అమ్మ నోముల దగ్గర అయితే మేము మావయ్య గారు వాళ్ళు కూర్చున్నాం అనమాట. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. వ్రతానికి ఇది మండపం తీసుకొస్తున్నారు పైకి అప్పుడే రెడీ చేసి. ఇక్కడ పైన అన్నీ సర్దుకుని నీట్గా దీపారాధన చేయమన్నారనమాట. చేశాను. ఆ తర్వాత మండపం దగ్గర కూడా చేయమన్నారు. అక్కడ నేను అత్తయ్య గారు ఇద్దరం చేశాము. చేసిన తర్వాత ఇంకా నోములు స్టార్ట్ చేస్తున్నారనమాట. అందుకే అన్నీ ప్రిపేర్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాం మేము నీట్గా. తర్వాత ఇంకా నోముల దగ్గర కూర్చుని పూజ అంతా స్టార్ట్ అయిపోయింది. వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు అందరూ బట్టలు, ఫస్ట్ అమ్మ వాళ్ళు అందించారు బట్టలు. వాళ్ళ తర్వాత ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ బట్టలు అందించారనమాట. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయిపోయింది. ఇంకా నేను తర్వాత ఏం షూట్ చేయలేదన్నమాట. అంతా హడావిడే సరిపోయింది. ఇంకా నాకు మనీకి బట్టలు అందించేశారు. ఆ తర్వాత మా పిన్ని వాళ్ళు ఇంకా అందరూ ఇంకా చాలా హడావిడి కజిన్స్ అయిపోయింది అనమాట. షూట్ చేసే ఖాళీ కూడా లేదు, అసలు స్పేస్ లేదు, అంత వచ్చేసారు. సో అంతే గాయస్ ఈ వ్లాగ్.
మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా అన్నీ చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ. ఆకవాలి ఆయన పైకి వెళ్ళాలి.